శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినబోతున్న కథ హాశ్చర్యం. రచన పోలంరాజు శారద గారు. ఆఫీస్ పని మీద పొరుగురు వెళ్ళి వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన గోపాల్కు ఇంటి ముందర వెల్కమ్ అనే పూలతో అందమైన ముగ్గు స్వాగతం పలికింది. గుమ్మానికి బంతి చేమంతి పూల తోరణాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈరోజు ఏ పండగ లేదే, ఈ అలంకరణ ఏమిటో అర్థం కాక అయోమయంగా కాలింగ్ బెల్ నొక్కటమే. తరువాయి తలుపు తెరుచుకుంది. ఎదురుగా దృశ్యం చూసి విస్తుపోయినాడు. హెవీ వర్క్ చేసిన చీర, మణికట్టు నుండి మోచేతి దాకా మ్యాచింగ్ గాజులు, అట్లాగే చెయ్యంతా డిజైన్ చేసిన గోరింటాకు, ఎప్పుడు కొన్నదో ఏమో మెడలో చెవులకు బరువైన నగలు, ఫుల్ మేకప్. ఈ అవతారంతో భార్య సుధా చేతిలో బొకే అందించబోతూ వెల్కమ్ అంటూ కనిపించేటప్పటికీ కళ్ళు తిరిగినట్లయిపోయింది. తేరుకునే లోపే ఇవ్వబోతున్న బొకే కిందకి వాల్చేసి మీరా అంటూ నిరుత్సాహంగా లోపలికి నడిచింది. ఇంకా లోపల దృశ్యం వింతలోకంలోకి వచ్చినట్టుంది. ఇల్లంతా నీట్గా సర్ది ఉంది. సోఫాల మీద అందమైన కవర్లు తొడిగిన కుషన్లు, సెంటర్ టీపాయ్ మీద గాజు పూల కుండీలో ఫ్రెష్ పూలు, గది కార్నర్లలో కొత్త పూల స్టాండ్లు అమర్చి వాటిలో కూడా పూలు అలంకరించి ఉన్నాయి. గుమ్మాలన్నింటికీ చాలా అందమైన కర్టెన్లు. ఇదంతా చూసిన గోపాల్కి అదొక ఫైవ్ స్టార్ హోటల్ రూమా అన్న భ్రమ కలిగి, ఏమిటి సుధా ఇదంతా, ఇంత పొద్దున్నే ఇల్లంతా ఈ అలంకరణ ఏమిటి, కొత్తగా నీ డ్రెస్సు మేకప్ ఏమిటి అంటూ అడిగాడు. తండ్రి గొంతు విని అప్పటిదాకా గదుల్లోనే ఉన్న కూతురు, కొడుకు ఒక్కసారి బయటకొచ్చారు. కొడుకు మంచి సిల్క్ కుర్తా పైజామా వేసుకుని ఉన్నాడు. కూతురు కూడా పట్టుపరికిణి ఓణి వేసుకుని తల్లిలాగే నగలు మేకప్ వేసుకుని ఉంది. అబ్బా ఏం చెప్పమంటావు నాన్న, నాలుగు రోజుల నుండి అమ్మ ఇదే తంతు అంటూ ఉండగానే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. పింకీ బాబీ మీరు లోపలికి పోండి. ఏమండి, మీరు కూడా గదిలోకి వెళ్ళి స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకోండి, నేను పిలిచేదాకా ఎవ్వరూ బయటికి రావద్దు అంటూ హడావిడిగా మళ్ళీ బొకే చేతిలోకి తీసుకుని వెల్కమ్ అంటూ తలుపు తెరిచింది. ఏమిటమ్మగారు ఇది, ప్రతిరోజు వచ్చేదాన్ని, నాలుగు రోజులు బట్టి చూస్తున్నాను. ఎందుకమ్మా నాకు ఈ పూలు, అయినా నేను వచ్చి చేసేదాకా ఆగకుండా ఇల్లంతా మీరే శుభ్రం చేస్తున్నారు. పని మనిషి సిగ్గుపడుతూ లోపలికి వచ్చేటప్పటికీ సుధ విసుగ్గా, నీ సిగ్గు బుగ్గైపోను, పోయి పెరట్లో అంట్లున్నాయి తోము అంటూ వచ్చి హాల్లో కూలబడింది. మళ్ళీ గదుల్లో దక్కున్న వాళ్ళంతా పుట్టల్లోంచి చీమల్లాగా బయటకు వచ్చారు. ఇదంతా చూస్తున్న గోపాల్కు మహా చిరాగ్గా ఉంది. అప్పటికే ప్రయాణం చేసొచ్చిన అతనికి కప్పు కాఫీ కూడా ఇచ్చే దిక్కులేదు. పింకీ ముందు ఓ కప్పు కాఫీ పట్రా. సుధా ఏమిటిదంతా, ఈ అలంకరణ ఏమిటి, ఈ బొకేతో స్వాగతాలు పలకబోయి విసుగు చెందటం ఏమిటి, మొహం నిరాశగా పెట్టుకొని ఇంకో సోఫాలో చెతికిలిబిడ్డ సుధను అడిగాడు. నే చెప్తానాన్న అంటూ కాఫీ కప్పు పట్టుకొచ్చిన పింకీ పక్కన కూర్చుని చెప్పటం మొదలుపెట్టింది. హాహా టీవీ వాళ్ళు హాశ్చర్యం అనే కార్యక్రమం చేస్తారు కదా, అందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళింటికి హఠాత్తుగా వచ్చి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని వాళ్లతో కాసేపు ఆటలు పాటలు అంటూ కాలక్షేపం చేసి పెట్టింది మింగి ఏవేవో గిఫ్ట్స్ ఇచ్చి పోతారు. అమ్మ ఆ కార్యక్రమానికి తన పేరు కూడా రిజిస్టర్ చేసిందట. అదిగో అప్పటి నుండి ప్రతిరోజు ఈ విధంగా ఇల్లంతా అలంకరించి తాను అలంకరించుకొని మా దుంప తెంచుతూ మాకు కూడా ఈ అవతారం చేసి వాళ్ల కోసం ఎదురు చూస్తూ రోజంతా కూర్చుంటుంది. మమ్మల్ని కాలేజీలకు కూడా పోనివ్వటం లేదు. తల్లి మీద ఈ నాలుగు రోజులుగా పేర్కొన్న కసి అంతా తండ్రి ముందర ప్రదర్శించింది పింకీ. భార్య టీవీ ప్రోగ్రాంల పిచ్చి తెలిసిన గోపాల్కి అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమిటి సుధా ఈ పిచ్చి పనులు, పోయి డ్రెస్ మార్చుకొనిరా. పిల్లలు మీరిద్దరు కూడా డ్రెస్ మార్చుకొని కాలేజీలకు పోండి. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా వంట చేసి నాకు భోజనం పెట్టు. అది కాదండి, టీవీ వాళ్ళు ఏ సమయంలోనైనా రావచ్చు. కావాలంటే మీరు బయట ఏదైనా తిని ఆఫీస్కి వెళ్ళండి. కానీ వాళ్ళు రాగానే మీకు ఫోన్ చేస్తాను. వెంటనే రావాలి సుమా. పింకీ బాబీ మటుకు ఇంట్లోనే ఉంటారు మొండిగా చెప్పింది. అయినా వాళ్ళు మొన్న ఫోన్ చేసినప్పుడే చెప్పారు మీ ఇంటికి ఏ సమయంలోనైనా వస్తామని. వాళ్ళు వచ్చేదాకా ఇంతే నీ కర్మ. అయినా ఫోన్లో వాళ్ళు ఏం చెప్పారట, అట్లా అడగండి చెప్తాను. నేను ఫోన్ చేసి రిజిస్టర్ చేయగానే వాళ్ళు చెప్పిన మాటలు, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఫర్ అవర్ ప్రోగ్రామ్ హాశ్చర్యం. మా టీం వారం రోజుల్లోగా మీ ఇంటికి రావచ్చు, చూస్తూనే ఉండండి హాహా టీవీ అని చెప్పారు కూడా. గోపాల్ నెత్తి పట్టుకొని కూలబడ్డాడు. ఓసి వెర్రిమొహమా, అది రికార్డెడ్ మెసేజీ, ఎవరు ఫోన్ చేసినా అదే మెసేజ్ వస్తుంది. అయినా హఠాత్తుగా వచ్చి నిన్ను హాశ్చర్యంలో ముంచటానికి వాళ్ళంత ఎర్రిబాగ్లోళ్ళు కారు. వాళ్ళదంతా ఒక ప్లాన్డ్గా ఉంటుంది.
ఎవరింటికి వెళ్ళబోతున్నారో వాళ్ళకి ముందే చెప్పి మరీ వెళ్తారు. కాబట్టి మీరంతా మీ మీ పనులు మామూలుగా చేసుకోండి, టీవీ వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేయండి అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సుధమట్కు తన ఆశ వదులుకోదలుచుకోలేదు. తిరిగి సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన గోపాల్కు మళ్ళీ అదే స్వాగతం ఎదురైంది. అంటే కాలింగ్ బెల్ మోగిన ప్రతిసారి ఇదే దృశ్యం పునరావృతం అవుతుందన్నమాట. ఇంకా హాహా టీవీ వాళ్ళ ఆఫీస్ టైం కూడా అయిపోయి ఉంటుంది. ఆ బొకే అక్కడ పెట్టి ఇంకా ఇంటి పని చూస్తావా అన్న భర్త హెచ్చరికతో సుధా తన అవతారం మార్చింది. కానీ తెల్లారి మళ్ళీ అదే తంతు. అనుకున్న వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులకు గాను ప్రతిరోజు ఫ్రెష్ పూల కోసం, బొకేల కోసం, వాకిళ్లకు కట్టిన తోరణాల కోసం ఆయన ఖర్చు మాత్రం ఎదురుగా పెనుభూతంలా కనిపించింది గోపాల్కు. ఆదివారం వారం తర్వాత అంతా ప్రశాంతంగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా భోజనాలు, మధ్యాహ్నం టిఫిన్లు ముగించుకొని మామూలుగా ఉన్నారు. అంతా రిలాక్స్ అయ్యారు. మామూలుగా అంటే ఆడవాళ్ళు నైటీలలో చింపిరి జుట్టుతో, మగవాళ్ళు మోకాళ్ళదాకా నిక్కర్లు, చేతులు లేని బనియన్లు, హాల్లో సోఫాల నిండా పుస్తకాలు, చదివి పడేసిన న్యూస్ పేపర్లు, ఒక కుర్చీలో టీవీ రిమోట్, ఇంకో దాంట్లో ఒక మొబైల్ ఫోన్, కాళ్ళు బారచాపుకొని ఒకరు, కాళ్ళ కింద పుస్తకాలు తన్నుకుంటూ సోఫాకు అడ్డంగా ఒకరు, అక్కడక్కడ అలంకరించిన ఫ్లవర్ వాజుల్లో వాడి ఎండిన పూలు, బయట వాకిట్లోకి తొంగి చూస్తే చెత్త, ఎత్తేవాళ్లు రానందున వారం రోజులుగా కొనిపారేసిన ఎండిపోయిన బొకేలు, పూల తోరణాల కుప్ప, ఎక్కడ పడితే అక్కడ పొద్దుట్ నుండి తాగిపెట్టిన ఎంగిలి కాఫీ కప్పులు, మంచినీళ్ల గ్లాసులు, అప్పుడే తిన్న టిఫిన్ ప్లేట్లు. మరో రోజు పని మనిషి వచ్చి శుభ్రం చేస్తేనే ఆ హాలుకు మోక్షం. అది మామూలు దృశ్యం, టీవీలో సినిమా. కాలింగ్ బెల్ మోగింది. ఎవరికీ కదలబుద్ధి కావట్లేదు. అందరి మొహాల వంక చూసిన సుధా ఇంకా తనకు తప్పేటట్టు లేదని తలుపు తీయడానికి లేచింది. ఆ రోజే మద్రాస్ ఐఐటీలో చదువుకుంటూ సెలవులు కనొచ్చాడు పెద్ద కొడుకు విశాల్. అమ్మా, పొద్దున నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది, చెప్పటం మర్చిపోయాను. హాహా టీవీ నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మా ఆశ్చర్యం టీం మీ ఇంటికి వస్తున్నారు, ఏర్పాట్లు చేయండి అన్నారు. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఎవడో జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. అతని మాటలు పూర్తి కాకుండానే సుధా తలుపు తీయటం, ఎదురుగా కెమెరా పట్టుకొని ఒక కెమెరామ్యాన్, రకరకాలుగా అలంకరించుకున్న ఒక యాంకర్, మేము హాహా టీవీ ఆశ్చర్యం ప్రోగ్రాం కోసం వచ్చా. బయట చెత్త చూసి అయోమయంగా వచ్చిన హాహా టీవీ ఆశ్చర్యం టీం లోపల దృశ్యం చూసి ఆశ్చర్యంతో హాహాకారం చేశారు. ఆశ్చర్యం హాస్యకథ సమాప్తం. మరో మంచి హాస్యకథతో మళ్ళీ కలుద్దాం.